కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ విఫలమైందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు ప్రైవేట్ హాస్పిటల్లు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నా పట్టించుకునే వారే లేరన్నారు సీఎస్ సోమేష్ కుమార్ ఈ రాష్ట్ర కేడర్ కాదని సీరియస్ గా పనిచేయడం లేదని మండిపడ్డారు కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ చైర్మన్ పదవి రాగానే వ్యాక్సిన్ బంద్ అయిందని ఎద్దేవా చేశారు వల్ల కాకపోతే ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు ఇది మరీ టైంలో నేను ఈ రాష్ట్ర సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను అయ్యా సోమేష్ కుమార్ గారు రాష్ట్ర ప్రజలు భరించలేకపోతా ఉన్నారు సరే ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పినా అది దున్నపోతు మీద పడ్డ వర్షం పడ్డట్టుగా ఉంది కదిలే పరిస్థితిలో లేదు పోయి ఫామ్ హౌస్ లో పడుకుంది నువ్వైనా ఈ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారిగా ఉన్నావు సీనియర్ ఐఏఎస్ అధికారి నువ్వు చీఫ్ సెక్రటరీగా ఉన్నావు నీ బాధ్యత ఇది ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది జియో ఇష్యూ చేశారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ముఖ్యమంత్రి గారు వారానికి ఒకసారి దీనికి సంబంధించిన రిపోర్ట్ ప్రభుత్వానికి అట్లాగే ఫ్లోర్ లీడర్స్ కూడా సబ్మిట్ చేస్తుందని చెప్పింది సరే ఇంతవరకు మాకేం రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు పని కూడా జరగట్లేదు జిల్లాల్లో హైదరాబాద్ లో ఆసుపత్రుల్లో ప్రజల్ని పీడిస్తా ఉన్నారు దయచేసి దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి మీ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ ఫోన్ చేస్తే వారు స్పందించరు వారి ఫోన్ కూడా ఎత్తరు మిగతా వైద్య శాఖ సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించరు సిఎస్ గా నీ బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ పని చేసేటట్టు చూడాల్సిన బాధ్యత నీ పైన ఉంది వాళ్ళు పని చేసే పరిస్థితిలో లేరు ఈ అంశాలు వాళ్ళ దృష్టి తీసుకొని పోదాం అంటే స్పందించట్లే నీకు చెప్తా ఉన్నాను నువ్వైనా చేయంటే లేదండి ఇరవై నాలుగు గంటల్లో అందరు రెస్పాండ్ అయ్యేటట్టు చేస్తా అన్నాడు పదిహేను రోజులు అవుతుంది వారు కూడా దీన్ని గాలి వదిలేశారు అంటే టోటల్ గా ప్రభుత్వ పరంగా ఈ క్యాబినెట్ ఫెయిల్ అయింది ఈ చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా గాలి వదిలేశారు సిఎస్ గారు మరి నిజంగా వారు ఒక అధికారిగా ఇటువంటి పాండమిక్ క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వారు దీన్ని సీరియస్గా తీసుకుని డ్రైవ్ చేయాల్సినటువంటి పొజిషన్లో ఉండి వారు ఏం చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు ఇది మరీ పెచ్చిమీరిపోతున్న టైంలో నాకే నేను ఈ రాష్ట్ర సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను